హాయ్ అండి ఈరోజు వీడియోలో నా స్టైల్లో ఆది బ్లౌజ్ నుంచి కొలతలు ఎలా తీసుకోవాలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది నేను కొత్తలో బ్లౌజ్ కటింగ్ నేర్చుకునేటప్పుడు ఇలాగే కొలతలు రాసుకునేదాన్ని అప్పుడు నాకు నాలెడ్జ్ అనేది బాగా వచ్చిందండి ఎందుకంటే ఎవరికి ఎలాంటి కొలతలు ఉంటాయి అసలు ఎలాగుంటుంది మెజర్మెంట్ అనేది ఏ చెస్ట్ సైజు వాళ్ళకి ఎంత చెస్ట్ ఉంటుంది చెస్ట్ ఎక్కువ ఉంటే ఎలా ఉంటుంది తక్కువ ఉన్న వాళ్ళకి ఎంత డాట్ ఉంటుంది అనేది బాగా నాకు క్లారిఫికేషన్ వచ్చిందనమాట సో మీరు కూడా ఒక్కసారి అయితే ఈ మెథడ్లో ట్రై చేయండి మీకు నాలెడ్జ్ వస్తుంది ఇప్పుడైతే నేను రాసుకోవట్లేదండి ఎందుకంటే కస్టమర్ బ్లౌజ్లు అనేవి ఎక్కువైపోతున్నాయి కదా నాకు నాలెడ్జ్ అనేది బాగానే వచ్చింది ఫస్ట్ స్టెప్ వచ్చేసి హ్యాండ్స్ డ్రా చేసుకుంటానండి నేను ఇలా హ్యాండ్స్ డ్రా చేసుకుంటానండి బాగా ఈజీగా ఉంటుంది నేను చెప్పే మెథడ్ మీకు హ్యాండ్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత నేను హ్యాండ్ నుంచి రెండే రెండు కొలతలు తీసుకుంటాను ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ హైట్ హ్యాండ్ హైట్ రెండున్నర అంటే ఖర్చు తీసుకోను ఖర్చు అనేది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది కదా కొంతమంది ఎక్కువ పట్టుకుంటారు కొంతమంది తక్కువ పట్టుకుంటారు నేనైతే ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ అయితే హాఫ్ ఇంచ్ అంటే మనకి పాదమించు పాదమించు అయితే తీసుకుంటానండి నేను ఖచ్చితంగా తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్ అయితే ఫోల్డింగ్ దగ్గర నుంచి ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూసుకుని జస్ట్ ఒక అజంప్షన్ అనమాట మనకి అంతే మళ్ళీ దీని ప్రకారమే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేయకూడదు అంతే రెండే కొలతలు తర్వాత వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అనుకోండి ఆర్మ్ లూజ్ తీసేసుకుని దానికి వన్ నుంచి యాడ్ చేసుకుని పక్కన పెట్టుకుంటాను ఇలాగ ఆర్మ్ బ్లూజు పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఫస్ట్ జాయింట్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకుని ఇలాగ చెక్ చేసుకుంటే నాకు వచ్చింది ఎం అనేది మార్కింగ్ వేసుకుని ఒక వన్ నుంచి యాడ్ చేసుకుంటాను చెస్ట్ వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి ఏ ఏ టైపు చెస్ట్ అనేది తెలుస్తుంది ఎయిట్ నెంబర్ అనేది మనకు ఆర్మ్ లూజ్కి ఎయిట్ నెంబర్ బ్లౌజ్ అని చెస్ట్ వచ్చేసి నైన్ పాయింట్ టెన్ అంటే ఫార్టీ కన్నా లోపు తెలిసిపోతుంది తెలిసిపోతుందన్నమాట చంక డౌన్ అవన్నీ కూడా మన ఫిట్టింగ్ని బట్టి ఉంటాయండి చంక డౌన్ ఎంత ఇవ్వాలి అనేది చంక లోతు ఒకటి డౌన్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ నేను ఇలాగ డ్రా చేసుకుంటాను బిఎన్ రాసుకుంటాను బ్యాక్ పార్ట్లో ఫస్ట్ వచ్చేసి హైట్ పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్కి స్ట్రేట్గా పట్టేసుకోవాలి ఇలాగా ఇక్కడి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పదిహేను మీద ఒక రెండు మూడు గీతల దాకా వచ్చింది అదే మార్కింగ్ ఇక్కడ వేసేసుకుంటాను అంతే తర్వాత వచ్చేసి నడుము లూజ్ అండి నడుము లూజ్ కూడా కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి దగ్గర తీసుకుంటాను చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇలాగా ఇలా మార్కింగ్ వేసేసుకున్నామంటే మనకి చాలా నీట్గా తెలిసిపోతుంది ఎవరికి ఎంత పెట్టుకోవాలి ఏంటి అనేది సో అదే మీకు నెక్ హై నెక్ అనుకోండి నెక్ కింద నుంచి కొలుచుకుని రాసుకుంటాను పక్కన అంటే ఎనిమిదో నెంబరు ఎయిట్ పాయింట్ సెవెన్ ఉన్నదనుకోండి కింద నెక్ కింద నుంచి కొలుచుకుని చెస్ట్ రాసుకుంటాను తర్వాత వచ్చేసి చిన్న షోల్డరు చిన్న షోల్డర్ ఎంత వచ్చిందో రాసుకుంటున్నాను టూ పాయింట్ టూ ఖర్చు లేదు షోల్డర్ ఒకటి చంక డౌన్ ఒకటి ఫుల్ షోల్డర్ ఒకటి చంక డౌన్ ఒకటి మనకి ఫిట్టింగ్ని బట్టి ఉంటాయండి ఎంత ఎవరికి ఎంత నెక్ విడితివ్వాలి ఎవరికి ఎంత ఫుల్ షోల్డర్ ఇవ్వాలనేది మన ఫిట్టింగ్ని బట్టి ఉంటాయి అన్నమాట చిన్న షోల్డర్ మాత్రం కస్టమర్ చాయిస్ అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత నడుములు చెక్ చేసుకుని రాసేసుకుంటాను ఫిట్టింగ్ రావడం వేరు ఆది బ్లౌజ్ నుంచి కొలతలు తీసుకుంటాం వేరు ఆది బ్లౌజ్ నుంచి కొలతలు తీసుకునేది కస్టమర్ చాయిస్ని బట్టి తీసుకోవాలి ఫిట్టింగ్ మాత్రం మొత్తం మన పద్ధతి ప్రకారం చేసుకోవాలి నాకైతే ముప్పై రెండున్నర వచ్చింది ఆ ముప్పై రెండున్నరే రాసేసుకున్నాను తర్వాత వచ్చేసి నెక్ డీప్ తెలియాలి కదా వీపు పార్ట్లో ఎంత వచ్చిందో చూసుకోండి టూ పాయింట్ సిక్స్ వచ్చింది టూ పాయింట్ సిక్స్ అనేది రాసేసుకోవాలి ఇక్కడ మనకి ఈజీగా నెక్ డీప్ అనేది తెలిసిపోతుంది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్లో మనకి మెయిన్ తీసుకోవాల్సింది ఏంటంటే ఫ్రంట్ పార్ట్ హైటు నెక్ డీపు పట్టి కాజా పట్టి హైటు డాట్ మెయిన్ డాట్ హైటు మెయిన్ డాట్కి డాట్కి ఉన్న విడ్త్ సైడ్ జాయింట్ దగ్గర ఎంత హైట్ ఉందో అది అవి తీసుకోవాలి అవి మాత్రం కస్టమర్ చాయిస్ అండి ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ నెక్ నేను చెప్తాను కదా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా బుక్స్ పెట్టేసుకుని అడ్డంగా స్కేల్ పెట్టుకుని చూసుకోవాలని అలా చూసుకుంటే నాకు ఆరుంపావు వస్తుంది ఆరుంపావుకి మార్కింగ్ వేసేస్తున్నాను తర్వాత వచ్చేసి ఉక్ ఉక్స్ పట్టి కాజా పట్టి పై నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి ఎంత వచ్చింది నాకు ఐదు ఇంచులు వచ్చింది ఐదుకి మార్కింగ్ వేసుకుంటున్నాను ఆ తర్వాత వచ్చేసి డాట్కి ఉక్స్ పట్టి దగ్గర నుంచి డాట్కి ఉన్న గ్యాప్ అనేది మన ఫిట్టింగ్ని బట్టి ఉంటుందండి రెండు ఇవ్వాలా రెండు పావు ఇవ్వాలా రెండున్నర అనేది చెస్ట్ని బట్టి ఉంటుంది తర్వాత వచ్చేసి డాట్ హైట్ ఖర్చుతో కలిపి తీసుకుంటాను పైన డాట్ దగ్గర నుంచి కింద ఖర్చుతో కలిపి త్రీ పాయింట్ నా పద్ధతులు అయితే త్రీ పాయింట్ టూ వేసేసుకున్న తర్వాత తర్వాత వచ్చేసి డాట్కి డాట్కి మధ్యన విడుతు అది చెస్ట్ని బట్టి ఉంటుంది అది కూడా కస్టమర్ చాయిస్ వన్ వన్ అయిపోయింది తర్వాత వచ్చేసి సైజ్ జాయింట్ అన్నమాట డాట్స్ మాత్రం మనం ఎలా వేయాలో చెప్తాను కదా నెక్ దగ్గర కాఫీని వదిలేసుకుని ఎంత వచ్చిందో దాని సగానికి ఫోల్డింగ్ చేసుకుంటే మనకి డాట్ ఉక్సిపట్టి దగ్గర డాట్ ఎంత వస్తుందో చెప్తాను కదా అదంతా కూడా మన ఫిట్టింగ్లో ఉంటుంది ఫిట్టింగ్ కోసం ఇంకొక వీడియో తీస్తా సో ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ ఎంత వచ్చిందో చూడండి ఖర్చులు లేకుండా రెడీ అయిన తర్వాత ఎంత వస్తో చూసుకోవాలి ఖర్చులు అనేవి మనం పాదవించి పెట్టుకుంటాం కదా సో ఎయిట్ ఇంచెస్ వచ్చినాయి ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ మీరు సైడ్ జాయింట్ వైపుకైతే ఉక్స్ మన బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చెక్ చేసుకోవాలి ఎంత వచ్చిందో అంత వేసుకోవాలి నేను మాత్రం అది అలా వేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి వైపు ఉన్నది హాఫ్ ఇంచ్ పైకి తీసేసి తీసుకుంటాను మూడున్నర వచ్చింది హాఫ్ ఇంచ్ పైకి ఎందుకు తీసుకుంటానంటే ఒక పావించు పైన జాయింట్ ఒక పాంచి కింద జాయింట్ తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ దగ్గర ఎంత ఉందో తీసుకుంటాను ఒక హాఫ్ ఇంచు పైకి వదిలేయాలి పావించమో పైకి పావించి కిందకి మనకు ఖర్చులు కావాలి కదా అందుకొని అంతేనండి ఇలా తీసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతారు ఎందుకంటే మనకు వాళ్ళకి నచ్చినట్టు స్టిచ్ చేస్తున్నాం ఫిట్టింగ్ అనేది మన పద్ధతి ప్రకారం ఫిట్టింగ్ చేస్తున్నాం కదా చూడండి ఎంతమంది దగ్గర బ్లౌజ్ కుట్టుకున్నా ఒక్కొక్క దగ్గర మాత్రమే ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అంటారు ఎందుకో తెలుసా ఇలాగే ఉంటాయి చేంజెస్ అనేవి సో నేను కూడా ఇలాగే ఫాలో అయిన తర్వాత బాగా పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత ఫటాఫట అనేది కటింగ్ చేస్తున్నాను ఇంకా రాసుకుంటా అవి ఏమి ఉండవండి బ్రెయిన్లో ఉండిపోతుంది నాకు ఆటోమేటిక్గా ఎందుకంటే కొంతమంది మాత్రమే రెగ్యులర్గా మన దగ్గరికి వస్తూ ఉంటారు కదా తెలిసిపోతుందన్నమాట ఈ మధ్య నేనైతే రెగ్యులర్గా వచ్చే వాళ్ళనే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అప్పుడప్పుడు వచ్చే వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు మీరు కూడా ఇలాగ ఒకసారి పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చారంటే మీకే అర్థమైపోతుంది బిజినెస్ అనేది ఎలా డెవలప్ చేసుకోవాలో సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్